సోషల్ మీడియా అనేది ఎవడకి కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధనం. దాని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, వాటిలో కూడా వేసుకునే సునకానందం పొందుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి కొత్త ఏమీ కాదు. ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంతగా దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ ఫైవ్ కానీ అచ్చంగా బ్రోకర్ నా కొడుకులాగా తయారయ్యి ఆ ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు ఉన్నంతకాలం ఇటువంటి న్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా ఇంటికి కూడా పీకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోంచి చరణగీతం పాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఈ భూమి మీద నుంచి రాజకీయాల్లోంచి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పా, దమ్ము అంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ గుడివాడు రండి అని. ఆ నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందిన వాడు నాకు కూడేది ఉంది, అక్కడికి వచ్చేది ఉంది. సార్, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పని చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఈ ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చి నా కొడుకులను చేర్చకపోతే ఇబ్బంది ఉంటుంది.